నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్1వ తేదీన 7వ విడత పోలింగ్ కూడా జరగబోతోంది. ఇదే చివరి ఫేజ్ ఎన్నిక. ఇప్పటి వరకు 6 దశల్లో పోలింగ్ ముగిసింది. సో ఇక ఏపీ అసెంబ్లీ, వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర ప్రాంతాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. చివరి విడతలో మొత్తం దాదాపుగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సహా 53 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించుతున్నారు ఎలక్షన్ కమిషన్. సో ఇట్లాంటి సందర్భాల్లో మోదీ కొత్త డ్రామాకు తెరలేపారు. అది తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. వాస్తవానికి ఆ 57 నియోజకవర్గాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత ఆ కొత్త డ్రామా ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 57 లోక్సభ నియోజకవర్గాలు ఏంటంటే బీహార్లో 8, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో 13, ఉత్తరప్రదేశ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9. ఈ లోక్సభ నియోజకవర్గాలకి 7వ ఫేజ్లో పోలింగ్ జరగబోతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలుస్తున్నారు. మోదీ కూడా పోటీలో నిలిచినటువంటి ఉత్తరప్రదేశ్లో వారణాసి నియోజకవర్గానికి కూడా ఈ చివరి ఫేజ్లోనే పోలింగ్ జరగబోతోంది. అంటే చివరి దశలో కూడా పైచేయి సాధించడానికి ఎన్డీఏ ఇండియా కూటమి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతుంది. ఈ నెల 30వ తేదీన ఈ 7వ ఫేజ్ ఎన్నికలకు కూడా ప్రచారానికి తెరపడబోతాం. సో సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తం అవుతుంది, ముగుస్తుంది. అయితే 1వ తేదీన పోలింగ్ ఉండబోతుంది. దీంతో దేశంలో మొత్తం 7 ఫేజ్ల పోలింగ్ జరగబోతోంది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఆ ఫేజ్తో పోలింగ్ ముగుస్తుంది. అయితే 4వ తేదీన ఫలితాలు వెలువడడం దానికోసం పెద్ద ఎత్తున ఇవాళ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మోడీ ఏం చేయబోతున్నాడు, తమిళనాడు పర్యటనకు బయలుదేరిపోతున్నాడు. అంటే 30వ తేదీన సాయంత్రం ఆయన కన్యాకుమారికి చేరుకుంటారు, ప్రచారం ఘట్టం పూర్తవగానే. అంటే 3 రోజుల పాటు ఆయన అక్కడే, జూన్ 1వ తేదీ వరకు అక్కడే ఆయన గడిపే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కన్యాకుమారిలో రాక్ మెమోరియల్ని సందర్శిస్తారు. స్వామి వివేకానంద ఏదైతే మెమోరియల్ ఉందో అక్కడ ధ్యానం చేసిన అదే స్థలంలోనే నిర్మించినటువంటి ధ్యాన మండపంలో ఈయన కూడా మెడిటేషన్ చేసుకుంటా ఉండిపోతారు మోదీ అనేది చెప్తూ ఉన్నారు. సో 24 గంటల పాటు ధ్యానం కొనసాగే అవకాశం ఉంది. మే 30న సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు కూడా వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తూ నరేంద్ర మోదీ గడుపుతారట. అందుకు ఇక్కడ ధ్యాన మండపం వేదిక కాబోతోంది. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసినటువంటి ప్రాంతంలోనే ప్రధాని కూడా ధ్యానం చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో వారణాసి లోక్సభ స్థానం నుంచి కూడా ఆయన మరోసారి పోటీ చేయబోతున్నారు. వారణాసిలో కూడా జూన్ 1న పోలింగ్ జరగబోతా ఉంది. మే 30తో ప్రచారం ముగుస్తుంది ఆ షెడ్యూల్లో భాగంగా. అదే రోజున మోదీ కన్యాకుమారి చేరుకొని రెయిన్ బౌల్ కూడా ధ్యానంలో కూర్చొని పెద్ద ఎత్తున సంచలనం క్రియేట్ చేయబోతున్నారు. ఆయన ఇప్పటికే దైవ దూతగా చెప్పుకున్నారు. సో ఆయన ఇప్పటికే దేవుడు పంపించినటువంటి దూతగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక కారణ జన్ముడు అంటూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో హిందూ ఎజెండా, హిందూతో ఓట్ బ్యాంకు వేసుకోవడానికి, బీజేపీలో వేసుకోవడానికి చివరి ఫేజ్లో కూడా ఒక అస్త్రంగా ఖచ్చితంగా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద 3 రోజుల పాటు అక్కడే మెడిటేషన్లో నిమగ్నం కాబోతున్నారు మోడీ. అంటే వాస్తవానికి ఇది ఒక కొత్త ఎత్తుగడగా చూడాల్సినటువంటి అవసరం ఉందనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. అంటే గురువారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కన్యాకుమారికి వెళ్తారు. ఇక సముద్రం మధ్యలో ఉన్నటువంటి వివేకానంద స్మారకం వద్ద పడవకు ఆయన చేరుకొని జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటారు. పెద్ద ఎత్తున ఇవాళ వస్తున్నటువంటి విమర్శలు, చర్చలు ఏంటంటే సౌత్ పైన కూడా నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున ఫోకస్ చేసినట్టు కూడా అందరూ చర్చించుకోవడం, నేతలు ప్రజలు వంతైంది. ఆయన ఇవాళ ఇది కూడా సౌత్లో భాగంగా ఆయన టూర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ముందు తమిళనాడులో రామేశ్వరం వచ్చారు ప్రధాని మోదీ. అక్కడ ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి వస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2019 ఎన్నికల ప్రచారం ముగియగానే ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ గుహకు వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఆయన చేరుకొని మెడిటేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ ధ్యానంలో నిమగ్నమైన తర్వాత కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈసారి కూడా ఆయన అట్లాంటి దానిపై దృష్టి పెట్టి సౌత్ వైపు ఇవాళ మోదీ కన్నుపడింది. టూరిజం పరంగా ఇక్కడ ప్రాంతాలు బాగున్నాయని ఈ నేపథ్యంలో కన్యాకుమారి ఎంచుకున్నారనేది కూడా ఆ పార్టీ నేతల యొక్క టాక్. కానీ రాజకీయ నేతల వర్షన్ మరోలాగా ఉంది. కమలం పార్టీకి ఈసారి ఖచ్చితంగా నార్త్లో నెగిటివ్ సంకేతాలు ఉన్నాయి కాబట్టి సౌత్లో కొంత పాజిటివ్ టాక్ ఉందని చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో సౌత్ వైపు దృష్టి పెట్టే దానికోసమే ఉండొచ్చనే అంచనా చెప్తున్నారు. అన్నట్లుగానే ఈ మధ్య మాల్దీవుల విషయంలో కూడా కాస్త తేడాలు రావడంతో లక్షద్వీప్కు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ ప్రాంతాన్ని కూడా టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు వేశారు. ఈ తరాలోనే తమిళనాడులో ఏమైనా ప్లానింగ్ ఉందా అనే చర్చ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చర్చించుకోవటం మొదలుపెట్టారు. మరోవైపు ఖచ్చితంగా కూడా
నరేంద్ర మోదీ రేయం బౌల్ అక్కడ ధ్యానం చేయడానికి కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ విపరీతమైనటువంటి చర్చలు చేస్తారు, పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు. అంటే ప్రచారం ముగియగానే ఇవాళ ఆయన వెళ్ళి అక్కడ ధ్యానం కూర్చోగానే ఎట్లాగూ నరేంద్ర మోదీ ప్రధాన హోదాలో స్పష్టంగా మీడియా అటెన్షన్ డైవర్షన్ మోదీ పట్లే ఉండే అవకాశం ఉంటుంది. ఆయన ధ్యానం చేస్తున్నటువంటి సందర్భాల్లో అందరి ఫోకస్ ఆయన ధ్యానం మీదే ఉంటుంది. 24/7 కూడా ఎట్లాగో ప్రచారం ముగిసింది కాబట్టి మోడీ మీడియా అంతా కూడా మోడీని చూపించడమే మోడీ వంత అవుతుంది, మీడియా వంత అవుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఇది ఒక కొత్త ప్రచార అస్త్రంగానే ఖచ్చితంగా మోదీ తీసుకున్నాడు, కొత్త ఎత్తుగడ తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే 6-7 ఫేస్ ఎన్నికలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి, క్రూషియల్ గా మారబోతున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో 7వ ఫేస్ లో కూడా కొంత బీజేపీని రాణించేందుకు మరోసారి ప్రధాని అయ్యేందుకు ఇది ఒక ఆఖరి అస్త్రంగా నరేంద్ర మోదీ స్పష్టంగా ఇప్పటికే అంచనాలు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో, అంచనాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి ఒక బలమైనటువంటి శక్తిగా ఇవాళ బీజేపీని ఢీ కొడుతున్నటువంటి నేపథ్యంలో మోడీకి ఆఖరి అస్త్రంగా ఏది పాలుపోక ఏది దిక్కు లేక ఇవాళ హిందుత్వ ఎజెండా, మరోవైపు ఖచ్చితంగా కూడా చివరి ఫేజ్ లో కూడా తన వైపు తిప్పుకునేందుకు ఒక ఎత్తుగడగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆ దిశగానే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మోదీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారనే దానికి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.